రేయ్ ఏ మాత్రం టాలెంట్ ఉన్నా ఆడికి ఉన్నాడురా, ఏ హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోతాడు, ఎప్పుడో ఒకసారి సంక్రాంతికి వస్తాడు, ఆడు నాలుగు రోజులు తిప్పి ఆడి జ్ఞాపకాలతో వచ్చే సంక్రాంతి దాకా బతికేయాలంతే. వీడు మళ్ళీ వచ్చాడంట్రా. హలో, మా చైర్మన్ గారు రమ్మంటారు. కలగొనబట్లేదా? ఆయన రమ్మను. గడ్డ మహిమ. నమస్కారం. నమస్కారం. సార్, వాళ్ళు మిమ్మల్ని రమ్మంట. వీడి వ్యాసార్థం ఎంత, వీడి ఘన పరిమాణం ఎంత, వీడి చుట్టుకొలత ఎంత. కరెక్టే సార్. ఆయన పంపితే మీ దగ్గర రావటం, మీరు పంపితే ఆయన దగ్గరికి వెళ్ళటం, తిరిగే ఓపిక నాకు లేదు. కానీ పెద్ద ఆయన కదా, కాస్త గౌరవించి రండి. రండి రాబాబు. నువ్వు వెళ్ళినాయి. మేము రోడ్లు వేయిస్తాం, వాళ్ళ మీద బాగా నడాల్సింది ఎవరు? జనం. కూర్చోపెట్టి పంచవర్ష ప్రణాళికలు రాయిస్తాం, వాటిని పాటించాల్సింది ఎవరు? అలాగే కుర్రాళ్ళకి కాలేజీలు కట్టిస్తాం, బాగా చదువుకోవాల్సింది ఎవరు? మీరేనా? మీ భవిష్యత్ చూసుకోవాల్సింది ఎవరు? నీ భవిష్యత్ చూసుకోవాల్సింది ఎవరు? నువ్వేనా? కాబట్టి ఈ ఎలక్షన్ అయ్యే వరకు కొంచెం సైలెంట్గా ఉండండి, తర్వాత చూసుకుందాం. సంవత్సరానికి ఒకసారి కోడి పందాలు ఆడుకున్నట్టు మళ్ళీ ఆడుకుందాం, అంతవరకు సైలెంట్గా ఉండండి. ఒక నిమిషం సార్, మీరు చెప్పింది కరెక్టే సార్. నిజంగానే మీకు అందమైన అమ్మాయిలు పుడతారు. మొన్న మీరు నా మీద అటాక్ చేసినప్పుడు నేను ఒక అమ్మాయి మీద పడ్డాను. అమ్మాయి ఎవరో అమ్మాయి కాదు, మీ అమ్మాయి అంట. చాలా బాగుంది సార్, చాలా అంటే చాలా బాగుంది సార్. నిజంగానే సార్, చాలా బాగుంది. నా పెంపకున్నది, నేను నమ్ముకున్నది. కానీ సార్, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి సార్, మీ అమ్మాయి చాలా బాగుంది. దాన్ని దింపాలంటే రాత్రే కరెక్ట్ రా. ఏమైనా డాక్టర్ గారికి బలి ఐడియాలు వస్తారా? 100 సార్లు చూసి 100 సార్లు డిస్టర్బ్ అవ్వడం కంటే దాన్ని ఇప్పుడే చింపేయడం బెటర్ రా. ఈ రోజు కొటేషన్ ఏంటంటే ఎప్పుడుదప్పుడే చేసేయాలి. Yeah.
అని మరీ అంతలా కొట్టుకొడతరా. చాలా గట్టి కొట్టారంట అన్నయ్యలు, కానీ వాడు చాలా మంచివాడు. ఒక అబ్బాయి మంచోడా కాదా అనేది ఎప్పటికీ తేలని విషయం. అసలు అమ్మాయిల గౌరవాన్ని కాపాడాల్సిందే అబ్బాయిలు, అలా ఉన్న వాళ్లే కరెక్ట్. మరి వాళ్ల విషయంలో వాళ్లే తడబడుతున్నారంటే అది చాలా కష్టం. వచ్చేవాడు కొత్త వేషంతో వస్తాడు, పోయేవాడు మరో వేషంతో సిద్ధంగా ఉన్నాడు. అయినా మనకు అర్థం కాలేదు, భరించాం భరిస్తాం. ఈ ఊళ్ళో నాలుగు వీధులు తెలిసిన వాళ్ళు, ఇంట్లో గుర్తింపు లేని వాళ్ళు ఎలక్షన్ ఈ నాలుగు రోజులు ముందు సీట్లో కూర్చొని ప్రచారానికి దారి చూపిస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఏ బస్ ఎక్కారో ఏ బస్ దిగారో ఎవరికీ అక్కర్లేదు. అయినా మనకు అర్థం కాలేదు, భరించాం భరిస్తాం. చరిత్రలు తిరిగిపోయాయి, రోజులు కరిగిపోయాయి, వానలు కురిశాయి, ఎండలు కాశాయి, మనలో మాత్రం మార్పు లేదు. ఇక్కడ కుల పోరాటాలున్నాయి, మత విద్వేషాలున్నాయి. ఎవడ న్యూస్ పేపర్ వాడుకుంది, ఎవడ అజెండా వాడుకుంది, మనకు మాత్రం ఏడుపు తప్ప మరో భాష చేత కాదు. మన కోపాలన్నీ రైల్వే స్టేషన్ క్యూలో నిలబడి దెబ్బలాడుకోవడానికే, మన జ్ఞానాలన్నీ లోకువగా ఎదురొచ్చే భార్యపై అరవడానికే. అయినా మనకు అర్థం కాలేదు, భరించాం భరిస్తాం. ఎవడో నాలుగు రెచ్చగొట్టే ముక్కలు మాట్లాడితే చాలా, ఇలా ఎవడ పడితే వాడి వెనకాల వెళ్లిపోతావా? నీ తల్లి తండ్రుల్ని, నీ ప్రేయసిని, నీ ఉద్యోగాన్ని ప్రేమించిన ఆ గుండెతోనే వాటికి ఉప్పొంగిపోతావా? అంత అల్పమైన హృదయమరా నీది ఇచ్చి, అయినా మనకు అర్థం కాలేదు, భరించాం భరిస్తాం భరిస్తాం. ఈసారి ఎలక్షన్స్ లో ఇన్ని చూపెట్టద్దాం, జనాలకు ఉపయోగపడతాడు. ఆయన ఒప్పుకోవాలి కదా. ఎవరైనా మనిషికి పని ఇచ్చినప్పుడు ఏంటని తెలుస్తుంది. తిరిగే వాడితో నామినేషన్ సార్, దీని మొత్తానికి కారణం ఆ కుర్రాడేనండి. ఇప్పటిదాకా మనం బలం గురించే ఆలోచించాం, ఇప్పుడు బలహీనత గురించి కూడా ఆలోచించాల్సిన టైం వచ్చిందండి. ఇదిగో ఈ మహానుభావుడు నాడే ఆ హైదరాబాద్ నుంచి వచ్చాడు చూడండి, ఆడు తుమ్మమంటే తుమ్ముతాడు, ఉమ్మమంటే ఉమ్ముతాడు. ఏం చేయమంటావు? కలిసి టిఫిన్ చేద్దాం, కలిసి భోజనం చేద్దాం, కలిసి ప్యాకెట్ ఆడదాం, కలిసి డ్యూటీ చేద్దామని లొంగ జుట్టు వేస్తున్నాడు. సార్, 25 సంవత్సరాల నుంచి మనకే ఓటు వేయడానికి అలవాటు పడిపోయిన జనం ఆ అలవాటు మానుకోలేక మనకే వేస్తారు, లేదా ఈసారి కొత్తగా ఉంటుంది చూద్దామని వాళ్ళకే వేస్తారు. మొత్తానికి ఏదో జరుగుద్దండి. పావలా పెట్టుకుంటాను ఒక్కొక్కడిని, నించో పెట్టుకుంటాను. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ గురించి మటుగా ఆలోచించాను. మహానుభావులు తెచ్చిన స్వాతంత్రం ఊరికే వదిలేస్తావా? అబ్బే బాగులేదు. ఈ ఎలక్షన్ బాగా ఇంట్రెస్టింగ్ గా జరగబోతుంది, అన్ని మూమెంట్స్ లైవ్ గా తీద్దాం సార్. తర్వాత మీటింగ్ లో కలుద్దాం. ఓకే సార్. మన ఇద్దరం కలిసి షూట్ చేద్దాం సార్. వెరీ స్మార్ట్. థ్యాంక్ యూ సార్. యు వెల్కమ్ సార్. 25 సంవత్సరాలుగా నన్నే ఎన్నుకుంటున్నారంటే ఏ ఇల్లు నాకు కొత్త, ఏ మనిషి నాకు కొత్త.
ఏ ఇంట్లోనైనా ఎప్పుడైనా తిరగగలిగే తినగలిగే స్వతంత్రం నాకుంది. బతుకు మీద ఆసక్తి కలగాలి, బతికే తీరు మీద ఆసక్తి కలగాలి, డబ్బు మీద ఆసక్తి పెరగాలి, డబ్బు సంపాదించే మార్గం మీద ఆసక్తి పెరగాలి, అందరం కలిసి ఎదగాలి. అలా ఎదగాలంటే నేను రావాలి. రావాలా వద్దా? మీ మనసుల్ని కదిలించే శక్తి నా దగ్గర ఉంది, మనుషుల్ని కదిలించే శక్తి నా దగ్గర ఉంది, కానీ ఓట్లయించే శక్తి మీ దగ్గర ఉంది. మేమేంటి ఇలా ఈ స్టేజ్ మీదకి వచ్చాను? ఆశ్చర్యపోకండి, కుర్రాళ్ళం కదా, మైగర పెద్దగా డబ్బులు లేవు. పైగా మీరు ఎవరికి ఓటేయాలనుకున్నారో వాళ్ళకే వేస్తారు, దానికి ఎక్కడి నుంచి చెప్తే ఏంటి? అనవసరమైన ఖర్చు తప్ప. కాకపోతే నాదో చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఏదైనా మాట్లాడేటప్పుడు దయచేసి చప్పట్లు మాత్రం కొట్టకండి, అదొక్కటి చేయండి చాలు. నిజమైన నాయకుడు ఎవరు అప్పు తెలుస్తుంది.